పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జాబితా కోసం డిసిసి అధ్యక్షులకు ఆదేశాలు వెళ్ళాయి. అయితే వారు ఏం చేశారు, జాబితా సిద్ధం చేసి పంపారా, పార్టీ ఏం చేస్తోంది? పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థుల జాబితాపై టీ కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. పార్టీ ఎన్నికల కమిటీ కూడా సమావేశమైంది. అభ్యర్థుల ఎంపికలో ఈసారి డీసీసీల నివేదికలకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షుల నుండి సిఫారసు లేఖలు కూడా వచ్చాయి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల పేర్లు కొంత కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే పార్టీ అనుకున్నది ఒకటైతే అయ్యింది ఒకటే అన్నట్టు ఉంది డీసీసీల వ్యవహారం. ఈ నెలాఖరు వరకు జాబితా విడుదల చేయాలని ఏఐసీసీ భావిస్తున్న వేళ డీసీసీలు ఇచ్చిన ప్రతిపాదన చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. అసలు విషయం ఏంటంటే అభ్యర్థుల జాబితా పంపండి అని పార్టీ అడిగితే మాకే టిక్కెట్లివ్వండి అంటున్నారు డీసీసీ అధ్యక్షులు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది డీసీసీలు పోటీ పడుతున్నారు. సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మెదక్ టికెట్ ఆశిస్తున్నారు. యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడు భిక్షపతి గౌడ్ తనకు పార్లమెంట్ సీటు ఆశిస్తూ దరఖాస్తు సమర్పించారు. గ్రేటర్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ టికెట్ నాకే ఇవ్వండి అని ఒత్తిడి పెంచుతున్నాడు. మేడ్చల్ పార్టీ అధ్యక్షుడు కూనా శ్రీశైలం గౌడ్ మల్కాజ్గిరి సీటు కావాలని అడుగుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పొన్నం ప్రభాకర్ కరీంనగర్ సీటు కోరుతున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసి పంపండి అని డీసీసీలను పార్టీ కోరితే వాళ్లు మాకే ఇవ్వండి అంటూ దరఖాస్తులు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు డీసీసీ అధ్యక్షులకు టికెట్లు ఉండవు అని స్పష్టం చేసింది పార్టీ. కానీ ఇటీవల ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు కట్టబెట్టింది. ఇప్పుడు ఎంపీ టికెట్లు ఆశిస్తున్న వారికి అవి కూడా ఇచ్చేస్తారా? అధిష్టానం ఆలోచన ఏంటనేది చూడాలి.